అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ఓ దళిత మహిళను కర్రలతో కొట్టి హింసించిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో మహిళపై దాడి చేసిన షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డితో పాటు మరో 5 కానిస్టేబుళ్లను సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ఏసీపీ రంగస్వామి తన నివేదికను సిపికి సమర్పించారు. నివేదిక ఆధారంగా బాధ్యులను గుర్తించి వారిని సస్పెండ్ చేసినట్లు సిపి వెల్లడించారు. అసలు ఏం జరిగిందంటే, సైబరాబాద్ పరిధిలోని షాద్నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత భీమయ్య దంపతులను పోలీసులు ఓ దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. పక్కింట్లో నివాసం ఉంటున్న నాగేందర్ అనే వ్యక్తి తమ ఇంట్లో బంగారం దొంగతనం జరిగిందని గత నెల 24 షాద్నగర్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న సునీత భీమయ్య దంపతులపై అనుమానం వ్యక్తం చేశాడు అతను. దీంతో డిఐ రామిరెడ్డి 26 వీళ్ళను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. తాము చోరీ చేయలేదని వారు చెప్పడంతో ఇంటికి పంపేశారు. మళ్ళీ 30 రాత్రి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డి మరో 4 పోలీసు సిబ్బంది రఫీ, మోహన్ లాల్, కరుణాకర్, అఖిల మొత్తం 5 పోలీసులు సునీత భీమయ్య దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు కుమారుడు 13 జగదీష్, అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇష్టం వచ్చినట్లు హింసించారు. ఎలా కొట్టారంటే కర్రలతో కొట్టారు, కాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు, నడవలేని పరిస్థితికి తీసుకొచ్చారు. అంటే ఆ మహిళ యొక్క చీరను తీసేసి వ్యవస్థలను చేసి ఆ భర్త యొక్క షర్ట్లు కూడా ఇవికేసి మొత్తం మోకాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు కొట్టారు. మాకేం సంబంధం లేదు, ఈ దొంగతనం మేము చేయలేదు, ఆ బంగారానికి మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పిన నిజం చెప్తారా లేదా, నిజం చెప్తారా లేదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. వీళ్ళు ఎంతకు నిజం చెప్పరని చెప్పి వాళ్ళ కుమారుడు 9 చదువుతున్నటువంటి ఆ అబ్బాయిని కూడా పిలిపించి అతన్ని కూడా కొట్టారు. ఇతనే కూడా ఈ అబ్బాయి అయినా నిజం చెప్తాడని అతను కూడా హింసించారు. ఎంత దారుణం అండి, కుటుంబం మొత్తాన్ని మేము దొంగతనం చేయలేదు, మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా 3rd degree ప్రయోగించి ఒక దళిత మహిళ మీద, దళిత కుటుంబం మీద ఇంత చిత్రహింసలకు గురి చేస్తారా? చాలా దారుణమైనటువంటి విషయం. గత కొన్నాళ్ళుగా ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమైపోయాయి. అయితే డిఐ రామరెడ్డి తనను చిత్రహింసలకు గురి చేసినట్టు బాధితురాలు సునీత చెప్పింది. పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి కన్నకొడుకు జగదీశ్వర్ ముందే అతి దారుణంగా చితకబాదారని ఆరోపించింది. తన చీర విప్పేసి సగం నిక్కరు తొడిగారని, తన భర్త చొక్కా విప్పించి వేసుకోమంటూ కొట్టారంటూ కూడా మీడియాకు తెలియజేసిందామె. మహిళా పోలీసులు ఎవరూ పక్కన లేరని చెప్పింది. ఇక్కడ ఎంత దారుణమైన సంఘటన అంటే, తన కొడుకు ఎదురుగా ఉండగానే ఆ తల్లిని వ్యవస్థలను చేసి ఆ చీరను విప్పేసి తర్వాత వేరే షర్టు నిక్కరు తొడిగించి ఆ కొడుకు ముందే 3rd degree చిత్రహింసలకు గురి చేశారంటే, లాఠీలతో కాళ్ళ మీద ఎరగొట్టారంటే ఎలా అర్థం చేసుకోవాలి? పోలీసు వ్యవస్థ ఇంత దారుణంగా ఉందా? దళిత కుటుంబాల మీద, దళిత మహిళల మీద ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందా? తన కుమారుని కూడా రబ్బర్ బెట్లతో కొట్టారని ఆ తల్లి వాపోయింది. రాత్రి 2 వరకు చితకబాదడంతో పోలీసుల దెబ్బలకు తాళలేక స్పృహ తప్పి పడిపోగా ఫిర్యాదుదారుకు చెందినటువంటి వాహనంలోనే తనను ఇంటికి పంపించారని చెప్పింది. తర్వాత రోజు భర్తతో కలిసి స్టేషన్కు వెళితే పిలిచినప్పుడు రావాలని పోలీసులు చెప్పారు. ఇక చికిత్స కోసం ఆసుపత్రిలో నేను చేరానంటూ ఆ బాధితురాలు సునీత వివరించింది. ఎంత అమానుషమైనటువంటి ఘటన. దొంగతనం కేసులో నిజానిజాలు తెలుసుకోకుండా ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా చేయాలండి? పోలీసులు నిజాలు ఏ విధంగా తెలుసుకోవాలి? అపశుభం తెలియని అమాయకుల మీద, దళిత మహిళల మీద ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? ఇంత అన్యాయంగా చేస్తారా? పోలీసు వ్యవస్థ అనేది క్షేత్రస్థాయిలో ఇంత దారుణంగా ఉంది అంటే వీళ్ళు ఏమీ చేయలేరులే, వీళ్ళ వల్ల ఏమీ కాదు, నిరుపేదలు, దళితులు అని చెప్పి ఇంత దారుణంగా 3rd degree ప్రయోగించి లాఠీలతో ఇష్టం వచ్చినట్టు కొట్టి కన్న కొడుకు మీదే ఆ తల్లిని వివస్త్రని చేసి ఇంత అమానుషంగా ప్రవర్తించారంటే మొత్తం పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటుగా మారినటువంటి పరిస్థితి, సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఉన్నతాధికారులు స్పందించారు. ఆ ఎవరైతే పోలీసులు ఉన్నారో అమానుషంగా ప్రవర్తించిన వాళ్ళు, వాళ్ళ మీద సస్పెన్షన్ వేటు కూడా పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సీరియస్ అయ్యారు వీళ్ళ మీద. సో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఈ రకంగా దళిత కుటుంబం మీద, ఆ దళిత తల్లి మీద ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు ఆదేశాలు కూడా ఇచ్చారు. సో వాస్తవాలు వెలికి తీసే దాంట్లో భాగంగా ఏ రకంగా ప్రవర్తించాలో పోలీసులు తెలియజేయండి. పోలీసు ఉన్నతాధికారులు కింది స్థాయిలో ఉన్నటువంటి
మీ ఆఫీసర్లకు తెలియజేయండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. పొడి ఓం బకెట్ తెచ్చి కొడద ముఖాల్చి అని సార్ వాళ్ళంటే నిలిపోతాను, అయితే నేను లేకుంటే నేను వెళ్ళిపోతాను. ఆ మేడం వెళ్ళిపోయిసారు భయపడి, ఆ ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు రా జరిసేపు రాను, మళ్ళీ ఆ మేడానికి ఫోన్ చేసి వెళ్ళిపోయినావు అంట, నేను ఉండను మీరు అట్లా ఇస్తాంటాను ఆ మేడం వెళ్ళిపోయింది సార్. అందరు మొగలు ఒక్క ఆడపిల్లలు అమ్మ సార్.